Abbaya Chowdary. Thank you, Adhyaksha. Adhyaksha, iroju sabalo jariginatuvanti durudrushtakaramainatuvanti sanghatana. Sakshattu mee chair daggarike vachi vallu pravartinchina teeru nijanga chustunte kottaga enikai శాసన సభకి వచ్చిన మేము వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అనుభవజ్ఞులు అయి ఉండి కూడా ఈ శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన వాళ్ళు చెప్పాల్సింది పోయి వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే చాలా బాధకరం. ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం. ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ఆనాడు మాత్రమే వీళ్ళకి ఎన్టీఆర్ గారి పేరు గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో ఎప్పుడూ కూడా పెద్ద ఆయన ఎన్టీఆర్ రామారావు గారి పేరు ఎప్పుడూ కూడా వీళ్ళు జపించారు. అనేకటువంటి సంఘటన అనేక సందర్భాల్లో కూడా భారతరత్న ఇవ్వాలని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ సెంట్రల్ మినిస్టర్గా వీళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడా దాని గురించి గుర్తురాధ్యక్ష. ఎప్పుడైతే అధికారం కోల్పోతారో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారు గుర్తొస్తూ ఉంటారు. మీ ద్వారా సభ ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారితో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూలో కూర్చుని ఆ వీడియో ఇప్పటికీ కూడా ఉంది అధ్యక్ష. ఆ వీడియోలో మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటిది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి వాడి పేరు తీసేస్తే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎత్తేస్తే 6 నెలల్లో మొత్తం మార్చేస్తా, వాడి పేరే కనపడకుండా చేస్తా, ఇక వాడిని వాడి పని అయిపోయినట్లే, ఇక ఏ పథకానికి కూడా వాడి పేరు పెట్టను. ఇది అంది సాక్షి, ఇది అంది చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియో ఎవిడెన్స్తో సహా అందరూ కూడా చూడటం జరిగింది అది. అదేవిధంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు మరికొన్ని, చంద్రబాబు నాయుడు గారే వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్, సాక్షాత్తు ఈయన మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. ఎన్టీఆర్లో నైతిక విలువల శూన్యం అని అది కూడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది అధ్యక్ష, వీళ్ళు ఎన్టీఆర్ గారిని అని వారి కుటుంబానికి అని చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మీ దగ్గరికి వచ్చి పోడియం దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారే, ఆ రోజు వైస్రాయ్ హోటల్లో పెద్ద ఆయన పైన రాళ్ళు వేసింది వీళ్ళు కాదా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. కేవలం అధికార దాహంతో అధికారంలోకి రావాలి అని పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎందుకు ఎన్టీఆర్ గారు ఆయనకి గుర్తు రాలేదు అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ రోజు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అని మనం పేరు పెడితే కూడా దాన్ని కూడా మార్చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేసినటువంటిది వాళ్ళు మర్చిపోయారని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆయన అంటూ ఉన్నారో ఏ పథకానికి వాడి పేరు ఉండదు వాడు అని సంబోధించారు అధ్యక్ష. అదేవిధంగా మొన్న మన గత ప్రభుత్వంలో 21 స్కీమ్స్ వస్తే 2014 తర్వాత ప్రతి దానికి కూడా చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న కాపు భవన్, ఈ విధంగా ప్రతి పేరుకి కూడా చంద్రన్న పేరే పెడుతూ వెళ్ళారు అధ్యక్ష. ఇటువంటి వీళ్ళు ఏదో ఎన్టీఆర్ గారి పేద వీళ్ళకి ప్రేమ ఉందన్నట్టు నటించడం చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎప్పుడు కూడా మేము పలు సందర్భాల్లో మేము కానీ మా శాసనసభ్యులు మాట్లాడినప్పుడు కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ గారిని ఎప్పుడూ అగౌరవపరచాలని మాకు కానీ మా శాసనసభన మా సభ్యులకు కానీ ఎవరికీ లేదు అధ్యక్ష. అందుకే ఎప్పుడూ కానటువంటి విషయం ఈ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టిన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరికి కూడా తెలిసింది అధ్యక్ష. ఎంత చిత్తశుద్ధితో ఉన్నామో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి తెలిసిన విషయమని చెప్పి వాళ్ళకు మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ వీళ్ళు ఎన్టీఆర్ గారిని కానీ ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటూ ఉన్నారు. ఇది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడానికి అసలు ఎందుకు మార్చుతున్నాం అనే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా కేవలం వాళ్ళు ఈ సభకు వచ్చి ఏదో ఒక విధంగా రాధాంతం చేసి ఇక్కడ మిమ్మల్ని కించపరుచుతూ మొత్తం సభనే కించపరిచే విధంగా వాళ్ళ ప్రవర్తనని మనందరం కూడా ఖండించాల్సిన
ఆవశ్యకత ఉంది అని చెప్పి మీ ద్వారా సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ గారిని గౌరవించే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెద్దల్ని ఎవరినైనా కూడా గౌరవిస్తాము అని చెప్పి మరొకసారి తెలుపుతూ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిలాగా కుతంతలు పోతూ ఎన్టీఆర్ గారిని కించపరచాల్సిన ఆవశ్యకత అవసరం ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం.